Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ టీడీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఇక వైసీపీలో అఫీషియల్. వచ్చే ఎన్నికలకు సీఎం జగన్ కసరత్తు ముమ్మరం చేశారు. వచ్చే జనవరి నుంచి మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా మంత్రులు ఎమ్మెల్యేలతో వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ కార్డులతో సీఎం కీలక నిర్ణయాల దిశగా ఈ సమావేశం జరుగుతోంది. ఇదే సమయంలో బూత్ లెవెల్ నుంచి పార్టీ ఏ విధంగా ప్రజలతో మమేకం కావాలో సీఎం నిర్దేశించనున్నారు. ఇక ఇదే సమయానికి వైసీపీకి అనుబంధంగా వ్యవహరిస్తున్న రాపాక వరప్రసాద్, వలభనేని వంశీ హాజరయ్యారు. వైనాట్ 175 లక్ష్యంలో భాగంగా వీరికి ఆహ్వానం అందింది. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల కసరత్తు వేగవంతం చేశారు. అందులో భాగంగా ఎమ్మెల్యేలకు డెడ్లైన్ ఫిక్స్ చేసేందుకు సిద్ధమయ్యారు. మంత్రులు ఎమ్మెల్యేలతో గడప గడపకు చివరి వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి సీఎం జగన్ తన లక్ష్యం ఏంటో స్పష్టం చేశారు. 27 మంది ఎమ్మెల్యేలు తన అంచనాలను చేరుకోవడంలో వెనుకబడి ఉన్నట్లుగా గుర్తించారు. వారికి పనితీరు మెరుగుపరుచుకునేందుకు సమయం నిర్దేశించారు. ఇప్పుడు వారితో పాటుగా మిగిలిన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి తన వైఖరి స్పష్టం చేయనున్నారు. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా పూర్తి సమాచారంతో సీఎం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. గడప గడపకు సంబంధించి దాదాపుగా ఇదే చివరి సమావేశం. ఇక జనవరి నుంచి పార్టీని బూత్ లెవెల్ నుంచి బలోపేతం చేసే దిశగా కొత్త కార్యాచరణ సీఎం జగన్ ఈ సమావేశం ద్వారా నిర్దేశించనున్నారు. వైనాట్ 175 ఇది ఈసారి సీఎం జగన్ నినాదం. అందుకోసం తన పార్టీకి చెందిన 151 నియోజకవర్గాలతో పాటుగా ప్రతిపక్షాలు గెలిచిన 23 సీట్లు ఈసారి గెలిచి తీరాల్సిందేనని పట్టుదలతో ఉన్నారు. ఇదే సమయంలో 2019 జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్, టీడీపీ నుంచి గెలిచిన గన్నవరం ఎమ్మెల్యే వలభనేని వంశీ ఇప్పటికే వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు సీఎం నిర్వహిస్తున్న సమీక్షకు వారిద్దరూ హాజరయ్యారు. ఇద్దరూ వచ్చే ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో జరుగుతున్న సమావేశంలో వీరి హాజరు ద్వారా వైసీపీ నుంచి వీరిద్దరి పోటీ ఖరారైనట్లే. దీంతో పార్టీ అమలు చేస్తున్న వ్యూహాల్లో ఈ ఇద్దరు భాగస్వాములు కానున్నారు. ఇప్పటికే వంశీ వచ్చే ఎన్నికలలో తాను వైసీపీ నుంచి పోటీ చేయడం ఖాయమని ధీమాగా చెబుతున్నారు. అటు రాపాకలోనూ వరప్రసాద్కే టికెట్ ఖాయమనే ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి 6 నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని సీఎం జగన్ నిర్ణయించారు. అయితే సిట్టింగుల్లో ఎంతమందికి తిరిగి అవకాశం ఇస్తారనేదే ఇప్పుడు అసలు చర్చగా మారుతోంది. మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించి సీఎం జగన్ ఇప్పటికే సర్వే నివేదికలు తెప్పించుకున్నారు. ప్రతి నియోజకవర్గం పైన నిశితంగా అధ్యయనం చేస్తున్నారు. నియోజకవర్గాలను 3 కేటగిరీలుగా విభజించారు. అందులో భాగంగా ఇప్పటి వరకు గెలవని నియోజకవర్గాలపైన కొత్త వ్యూహం అమలుకు సిద్ధమయ్యారు. ఇక సర్వే నివేదికల ఆధారంగా పనితీరులో వెనుకబడిన ఎమ్మెల్యేలకు ఈ సమావేశం ద్వారా డెడ్లైన్ ఫిక్స్ చేయనున్నారు. జనవరి నుంచి ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రిని నిర్దేశించనున్నారు.